గణేశన్న గారి ఎన్నిక జరుగుతా ఉంది గణేశన్న గారి ఎన్నిక గురించి మనం ఇదివరకు మాట్లాడుకున్నాం ఒకసారి అప్పుడే అనుకున్నాం మనం గుణమున్న గణేశన్న కావాలనా ధనమున్న ధన్పాల్ కావాలనా నిజామాబాద్ ప్రజలు తెలుసుకోవాలి అని చెప్పి కాబట్టి నిజామాబాద్ ప్రజలకు ఎటువంటి అనుమానం లేదు గుణమున్న వ్యక్తిని ఎన్నుకుంటారనేటటువంటి సంపూర్ణ విశ్వాసం నాకున్నది ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ డిఎన్ఏ లోనే గుణమున్నది ఏమంటారు ఉర్దూల సాదగీ కామ్ కర్నా అలగ్ బాత్ హై లేకిన్ సాదగీ కే సాత్ కామ్ కర్నా ఔర్ ఏక్ బాత్ హోతీ హై ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఒదిగి ఉంటే ప్రజల దగ్గరికి ఎంత సేవ చేస్తే ఎంత మనకు అవకాశం ఉన్న కాడికి వారిని రీచ్ అయినా కూడా మర్యాదగా ఉంటే అంత మంచిగా మన ప్రభుత్వం ఉంటుంది గత 10 సంవత్సరాలుగా కూడా మీ అందరికీ తెలుసు ఒక్కర్ని వదిలిపెట్టకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఒక్కర్ని వదిలిపెట్టకుండా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం కానీ మనం ఎప్పుడు మిడిసిపడలే మనం ఎప్పుడు అహంకారానికి పోలే కానీ ఎందుకో ఏమో ఏం చేయనటువంటి కాంగ్రెస్ పార్టీకి అసలు తెలంగాణకు ఏం చేయనటువంటి బీజేపీ పార్టీకి చెప్పలేనటువంటి అహంకారం కనపడతా ఉన్నది ఇవాల్లే నేను ఒక వీడియో చూసిన పిసీసీ అధ్యక్షుడు ఆయన వేదిక దిగుతాండు తన్నే తంతుండు కిందున కార్యకర్తల్ని అంతకుముందు ఒక వీడియో చూసినం కొడతా ఉన్నాడు కార్యకర్తల్ని అంతకుముందు ఒక వీడియో చూసినం రైతులకు బిచ్చమేస్తున్నారు మీరు ఆ రైతు బంధు ఇచ్చి అంటాడు అంతకుముందు ఒక వీడియో చూసినం ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు అడ్డం మీద కూలీలు అంటాడు ఇక విపరీతమైనటువంటి మాటలు విపరీతమైనటువంటి అహంకారం మరి అది ఫ్రస్ట్రేషనా అహంకారమా ఇటువంటిది ఏంది అన్నది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఈ మాట మీకు ఎందుకు చెప్తా ఉన్నా అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారో రేపు అధికారంలోకి వస్తే ఏమవుతదో తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు మనం అధికారంలో లేనప్పుడు కూడా ఆత్మీయతతోనే ఉన్నాం అప్పుడు కూడా అయ్యా అప్ప అని గడ్డం పట్టుకొని బతిమలాడి తెలంగాణ తెచ్చుకుంటే మనకే మంచిది మన పిల్లలకే మంచిది అని చెప్పి ప్రతి ఒక్కరితోని భుజం భుజం తట్టి మాట్లాడి ఆత్మీయంగానే ఉన్నాం ఆప్యాయంగానే ఉన్నాం ఇవాళ కూడా అంతే ప్రతి ఒక్కరికి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి అన్ని రకాల సంక్షేమ పథకాలు చేసుకుంటూ ఆత్మీయంగానే ఉన్నాం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మిత్రులు మీరు ప్రజల మధ్యకి వెళ్ళేటటువంటి వారు మిమ్మల్ని నేను ఒకటే కోరుతా ఉన్నా ఇది ఒక్కటే చెప్పండి మీరు బిఆర్ఎస్ అంటే ఆత్మీయత కాంగ్రెస్ అంటే అహంకారం బిఆర్ఎస్ పార్టీ అంటే మన ఇంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మన ఇంటి పార్టీ కాదు మన మంచి గోరే పార్టీ కాదు 60 ఏళ్ళు సావగొట్టిండ్రు తెలంగాణ ఇవ్వడానికి 60 ఏళ్ళు అరిగోస పెట్టిండ్రు ఉట్టిగియ్యలే ఇట్లాంటి అట్లా అట్లాంటి ఇట్లా కేసీఆర్ గారు దీక్ష చేస్తే కూడా ఇచ్చినట్టు ఇచ్చే వెనక్కి తీసుకోవడం మళ్ళ వందలాది మంది పిల్లల్ని పొట్టన పెట్టుకోవడం ఇవన్నీ మనకు తెలివంది కాదు కానీ మనం చర్చ పెట్టాలి నిజంగా ఎన్నికలంటే ఉట్టిగా చేతులు ఊపుకుంటా పోయేసి నమస్తే పెట్టేసి ముందుకెళ్ళిపోవడం కాదు దయచేసి బూత్ లెవెల్లో తిరిగేటటువంటి కార్యకర్తలు ఎక్కువ గ్రూపులు తయారు చేసుకొని చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇందాక మురళన్న మంచి విషయాలు చెప్పిండు బీజేపీ వాళ్ళు శరామామూలుగా అబద్ధాలు ఆడుకుంటా మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క అవకాశం ఇవ్వండి మేము ఏదో మార్చేస్తాం తెల్లారకల్లా నిజామాబాద్ మొత్తం మార్చేస్తామని చెప్తున్నారు కానీ బీజేపీ వాళ్ళకి ఇదివరకే 6 సార్లు అవకాశం ఇచ్చి చూసినామని చెప్పి చెప్తా ఉన్నారు ఆ విషయాన్ని స్పష్టంగా మనం ప్రజలకు చెప్పాలి 6 సార్లు అవకాశం ఇస్తే చేయనటువంటి వాడు కొత్తగా ఏం చేస్తారు అన్నటువంటి ఒక ప్రశ్న ప్రజల మనసులో మనం నాటగలిగితే ఖచ్చితంగా అది మన విజయానికి సోపానం అవుతుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 54 ఏళ్ళ అవకాశం ఇచ్చినా కూడా చేయనటువంటి వాళ్ళు నాకైతే ఒక విషయం బాగా గుర్తుంది గణేష్ అన్న ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యిండు 2014లో నేను ఫస్ట్ టైం ఎంపీ అయిన కాంగనే మొదటి సమస్య మా ముందట ఏమైంది అప్పటికే ఈ మహాత్ములు చాలా చిన్న ప్లేస్లో చాలి చాలని జాగల మెడికల్ కాలేజ్ కట్టిండు దాంట్లో వసతులు లేవు ఏం లేవు ఆగమాగం ఉండే ఫస్ట్ ఛాలెంజ్ ఏంది అంటే మెడికల్ కాలేజ్ పర్మిషన్ పోతుందట అని ఫస్ట్ ఎంపీ అవ్వగానే ఫస్ట్ థింగ్ దానికోసం కొట్లాడి 10 రోజులు మాట్లాడి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి రిక్రూట్మెంట్ చేసి దాన్ని ఆపినాం అదైన వెంటనే ఇంకో ఛాలెంజ్ ఏంది నిజామాబాద్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేద్దామా వద్దా చేయడానికి కేసీఆర్ గారు ఒప్పుకున్నారు డబ్బులు ఇచ్చారు అందరు భయపెట్టుడే మమ్మల్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ముట్టుకుంటే ప్రతి గల్లీలో తవ్వాలే మీరు ప్రతి గల్లీలో ప్రతి ఇల్లు డిస్టర్బ్ అవుతుంది దాంతో ఇబ్బంది అవుతుందని అనేక మంది చెప్పారు నేను గణేష్ అన్న మాట్లాడుకున్నాం ఏం చేద్దాం మరి నిజంగా మొదలు పెడదామా వద్దా దాని చరిత్ర కొంచెం తీసి చూసినాం అంతకుముందుగా నేను పేర్లు చెప్తే బాగుండదు ఇప్పుడు ఆ పెద్ద మనిషి వెంటిలేటర్ మీద ఉన్నాడు పేర్లు చెప్తే బాగుండదు వాళ్ళ హయాంలో డబ్బులు శాంక్షన్ అయితే మొత్తానికి మొత్తంగా పని చేయకుండా మీద మీద తవ్వినట్టు చేసి
అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పక్క కొడేసి గణేష్ అన్న ధైర్యంగా నేను చేస్తా అక్క ఖచ్చితంగా చేస్తా ఎందుకంటే ఇది 50 ఏండ్లు మన నిజామాబాద్కి హెల్ప్ అవుతది 5 ఏండ్లు ప్రజల్ని తిట్టుకున్నా పర్వాలేదు చేస్తా అని ధైర్యంగా చెప్పి 230 కోట్ల రూపాయలతోని శాంక్షన్ చేసుకొని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం కూడా సంపూర్ణంగా సారీ సంపూర్ణంగా ఫినిష్ చేసుకున్నాం అంటే నాయకుడు అంటే ఒక విజన్ ఉండాలి దాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ధైర్యం కూడా ఉండాలి ఆ రెండు ఉన్నటువంటి వ్యక్తి మన గణేశన నిజంగా అది కత్తి మీద సామే ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తవ్వుతున్నప్పుడు మేము ఏ ప్రోగ్రామ్ కోయినా అందరు అదే చూపించేది కానీ ప్రజల మంచి కోరుకునే లీడరు టెంపరరీగా ప్రజల ఇబ్బందులు పడ్డా కూడా వాళ్ళకి అంతిమ లక్ష్యం ఏంది అన్నది వివరించి చెప్పి ముందుకు తీసుకెళ్లేటటువంటి వాడే నాయకుడు అవుతాడు పొలిటిషియన్లు మస్తు మంది వస్తారు పోతారు కానీ నాయకులు తక్కువ వస్తారు అటువంటి అరుదైనటువంటి వ్యక్తి మన గణేష్ అన్న కాబట్టి మీరు ఎక్కడికి పోయినా సరే ధైర్యంగా చెప్పండి ఎస్ మేము రిస్క్ తీసుకున్నాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫినిష్ చేసినాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫినిష్ చేసినాక ఏమైంది అన్న చెప్తాడు ఎప్పుడు ఇంటి నుండి అండర్ గ్రౌండ్కి నిజామాబాద్ ఇడిచిపెట్టుండ్రి అమెరికాలో కూడా ఏ ప్రభుత్వం కనెక్షన్ ఇయ్యదు మన సొంత ఇంటి నుండి మన బాత్రూమ్ నుండి మన సెప్టిక్ ట్యాంక్ నుండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ ఇవ్వాలంటే ప్రభుత్వాలు పైసలు ఇవ్వవు కానీ ఒక్క తెలంగాణలో మాత్రం గణేష్ అన్న ప్రత్యేక శ్రద్ధ పెట్టి 45 కోట్ల రూపాయలు ఒకటి కాదు రెండు కాదు 45 కోట్ల రూపాయలు కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి ఆయన డబ్బులు తెచ్చుకున్నాడు ఎందుకోసం తెచ్చుకున్నాడు నిజామాబాద్లో ఉన్న ప్రతి ఇంటికి 8 నుంచి 10,000 రూపాయలు ఆదా చేయడానికి తెచ్చుకున్నాడు తప్పితే ఆయనకేదో లాభం అని తెచ్చుకోలేదు మరి అంటే ప్రతి ఇంటి గురించి వాళ్ళు అడిగినా అడగకున్నా తన ఆలోచన చేసి ప్రతి ఇంటికి ఒక 8-10,000 రూపాయలు ఆదా చేసిండు అనే విషయాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత మీ అందరు కూడా ఉందని చెప్పి కార్యకర్తలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను ఇంకొక అంశం మనం గమనించుకోవాలి దయచేసి డివిజన్లలో మనం తిరుగుతున్నప్పుడు పాత కార్పొరేటర్లు ఉన్నారు మనది మన బిఆర్ఎస్ పార్టీ అంటే పుష్పక విమానం లాంటిది ఎంతమంది వచ్చినా వెల్కమ్ చేసినాం ఎంతమంది వచ్చినా ఇంకొకరు రావడానికి జాగా ఉంటుంది అంత పెద్ద హృదయం మనది అంత పెద్ద పార్టీ మనది కాబట్టి చాలా డివిజన్లలో అనేక మంది నాయకులు వచ్చారు మన దగ్గరికి ఎక్స్ కార్పొరేటర్లుగా పనిచేసిన వాళ్ళు వచ్చిండ్రు సీనియర్ నాయకులు వచ్చిండ్రు వివిధ హోదాలలో ఉన్న వాళ్ళు వచ్చిండ్రు దయచేసి ఎన్నికలలో కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో డివిజన్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో ఎందుకంటే అన్ని గణేశన చేయలేడు ఎవరైనా మర్చిపోతే తప్పిపోతే పలకరియకపోతే మీ బాధ్యత దయచేసి డివిజన్ ఇన్ఛార్జ్లైనా కార్పొరేటర్లైనా బాధ్యత తీసుకోండి ఆ నాయకులను గణేశన్నతో మాట్లాడియండి వాళ్ళని మీరు ఇంక్లూడ్ చేసుకోండి డివిజన్లో బాధ్యతలు ఇవ్వండి సంతోషమైన పనైనా పంచుకుంటే మంచిగా అవుతుంది కాబట్టి దయచేసి మాదేదో పోతుంది మేమేదో అయిపోతాం అనుకోకుండా బాధ్యత పంచండి వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి వారికి రావాల్సినటువంటి గౌరవాన్ని దయచేసి ఇవ్వండి అని చెప్పి కూడా మీ అందరిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా గణేశన్న మీతో కూడా నా రిక్వెస్ట్ ఒక్కసారి ఓడిపోయినటువంటి కార్పొరేటర్స్ని గెలిచి ఇదివరకు వచ్చినటువంటి కొత్తగా మన పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళని డివిజన్ వారీగా ఒక్కసారి సమన్వయం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఆ చేసుకుంటే ప్రతి గల్లీలా మనకు ఎదురుండదు ఎందుకంటే ప్రతి గల్లీలో మనం ఉన్నాం ప్రతి ఇంట్లో మనం ఉన్నాం అన్ని చోట్ల ఉన్నాం కోఆర్డినేషన్ కమిటీ చేసిరా ఓకే ఎందుకంటే మెసేజ్లు వస్తున్నాయి నాకు అందుకని అది చెప్దామని చెప్తా ఉన్నా ఎక్కడెక్కడన్నా ఎవరినన్నా తప్పిపోతే చితిపోతే ఖచ్చితంగా శ్రద్ధ పెట్టి కార్పొరేటర్స్ డివిజన్ ఇన్ఛార్జీలు మాత్రం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మనకు రిజల్టు అన్న చెప్పినట్టు రామన్న చెప్పినట్టు 55,000 రావాలంటే 60 డివిజన్లు ఉన్నాయి డివిజన్కి 1,000 ఓట్లు అయితే మినిమం రావాలి మరి డివిజన్కి 1,000 ఓట్లు రావాలంటే ఎంత పని జరగాలి దయచేసి ఆలోచన చేయండి డివిజన్కి 1,000 ఓట్లు వస్తే 60 వస్తాయి అన్న చెప్పిన గోల్ దాటి పైకి వస్తాం మనం కానీ డివిజన్కి 1,000 ఓట్లు రావాలంటే ఎంత పని జరగాలో ఒకసారి ఆలోచించండి రెండవది ఓట్లు మిస్ అయినాయని చాలామంది ఆ రోజు రాకుండా ఉంటారు పోలింగ్కి మా ఓటు ఎక్కడుందో మాకు తెలియదు అనేటటువంటి ఒక విషయం జరుగుతుంది ఎస్పెషలీ అర్బన్లో కాబట్టి ఆ విషయం కూడా ఇదివరకు మనం ఇంటింటికి తిరిగినట్టు నాకు అవగాహన ఉన్నది ప్రతి డివిజన్కి పోలింగ్ బూత్ దగ్గర ఒక కంప్యూటర్ని కూడా సెటప్ చేస్తున్నట్టుగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి మరి ఎక్కడికక్కడ ఆ వివరాలను ఇచ్చుకుంటూ తిరగాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఈ 15 రోజులలో అది చాలా ముఖ్యమైతే దయచేసి దానికి అవసరమైతే సపరేట్ టీం పెట్టుకోవడం ఇంపార్టెంట్ ఇంకొకటి మరి మనందరం కూడా మర్చిపోతున్నాం
సుజీత్ కూడా మన యూత్ అధ్యక్షుడగానే ప్రారంభమైండు కానీ గల్లీలల్లో యూత్ కమిటీలు దయచేసి యాక్టివేట్ చేయవాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం మన టౌన్ యూత్ ఎవరే ప్రతి డివిజన్ లో బ్రదర్ యూత్ కమిటీ ఖచ్చితంగా ఒక సెపరేట్ మీటింగ్ పెట్టాల్సిందే వాళ్ళు తిరగాల్సిందే అదే విధంగా మహిళల్ని కూడా ప్రత్యేకించి ప్రతి డివిజన్ లో ఇంటింటికి బొట్టు పెట్టేటటువంటి కార్యక్రమం ప్రారంభమవుతుంది కాకపోతే నియోజకవర్గ స్థాయి అవసరమైతే ఒక్కసారి కోఆర్డినేషన్ చేసుకోవాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాను పైగా పై నుండి మనకి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ వస్తున్నాయి ఎక్కడ తక్కువ ఉంది ఎక్కడ ఏరియాలో మనం ఎక్కువ టచ్ చేయాలి అని అవి కూడా మీకు ఎప్పటికప్పుడు చెప్తా ఉంటాం దాని ప్రకారం తప్పకుండా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇంకా నీట్ గా డివిజన్ వారీగా సమన్వయం చేసుకుందాము కాకపోతే ఇక్కడ మన చాలా మంది మైనారిటీ లీడర్స్ కూడా మాట్లాడుకుంటూ ఒక మాట చెప్పారు మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు మైనారిటీ క్యాండిడేట్ ఉన్నంత మాత్రాన మనకేం ఇబ్బంది లేదని ఓ సచ్ హే క్యూంకి 2014 మే జబ్ షురూ హుయే తే తబ్ ఎంఎం కే క్యాండిడేట్ తే అప్నే మజాజ్ భాయి తే ఉన్కో వారీ అక్సె మే ఓట్ గిరే లేకిన్ ఫిర్ భీ లోగ్ టిఆర్ఎస్ పార్టీ కా ఉస్ టైమ్ పే భీ సపోర్ట్ కరే బాద్ మే సెకండ్ టైమ్ తాహిర్ భాయి తే ఫిర్ భీ గణేశ్ అన్నా జీతే అబ్ షబ్బీర్ భాయి హే ఫిర్ భీ అల్లా కే కరమ్ సే గణేశ్ అన్నా జీతేంగే ఐసా మే జరూర్ మాన్తీ హూ క్యూంకి एक तो अपने कैंडिडेट इतने अच्छे हैं सोने के टुकड़े हैं नो और बहुत शांत भी है दूसरे तरफ कांग्रेस की आपको तो मालूम है स्टेट वाइड भी उनका हालत कैसा है एक अनार है सौ बीमार है सिर्फ एक कुर्सी है सबको उसके लिए लड़ते रहते हमारे पार्टी में ऐसा नहीं आज हम हक से बोल सकते केसीआर साहब ही हमारे अगले सीएम है कांग्रेस वाले क्या बोलते कौन है उनके अगले सीएम तो वो कुर्सी की लड़ाई में वो मसरूफ रहते लोगों के बारे में वो कभी भी नहीं सोचते ये बात आज आवाम को भी पता है इसीलिए आवाम चाहती है कि टीआरएस जैसा एक स्ट्रांग पार्टी आए एक स्टेबल पार्टी आए स्टेबल पार्टी के हुकूमत में ही अमन और चैन रहता है ये हम सबको भी मालूम है काबट्टी मंची अवकाशम उंदी प्रभुत्वंलोकि वस्ता उन्नाम निजामाबाद कूडा गेलवबोता उन्नाम काना गेलिचे गेलुपु अद्भुतंगा उंटे आ किक्के वेरु उंटदी काबट्टे मिम्मल्नि अंदर्नी नेनु कोरेदि ओकटे ई 15 रोजुलु మనై కాదనుకుంటే వచ్చే 5 ఏళ్ళు ప్రజల కోసం మళ్ళీ పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ 15 రోజులు ఒకటే అంశం కోఆర్డినేషన్ 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 దయచేసి ఎవ్వరిని మనోళ్ళని నారాజ్ చేయకండి మన గులాబీ కండువా కప్పుకొని పార్టీలకు వచ్చిన వాళ్ళని మనంతట మనం దూరం చేసుకోకుండా ప్రయత్నం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను థాంక్యూ జై తెలంగాణ ఒక్క నిమిషం కనీసం